हाय अंडी, वेलकम टू क्रेजी रेसिपीस। నేను మీ మాధురిని. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఏంటంటే, ప్రతి పూరి కూడా పొంగే ఉంటుంది. అది కూడా ఎంతసేపు అనుకుంటున్నారా, మనం పూరి చేసిన గంట దాకా కూడా ఈ పూరిలు పొంగే ఉంటాయండి. అసలుకి పూరి డౌనే అవ్వదన్నమాట. అంత పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో మీకు పూరి ఎలా తయారు చేస్తారో పర్ఫెక్ట్గా చెప్తాను. నూనె కూడా పాడవదండి. నేను చెప్పే టిప్స్ కనుక మీరు చూస్తే, ముందుగా ఇక్కడ నేను 1/4 కిలో గోధుమ పిండినే తీసుకున్నాను. పూరి అంటే అందరూ మైదా పిండి ఎక్కువ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు, అవసరం లేదండి. ఇప్పుడు ఈ పిండిలో కేవలం అంటే కేవలం 2 స్పూన్లు మాత్రమే మైదా పిండిని, అలాగే 1 స్పూను బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకోండి. మైదా పిండి చాలా తక్కువ వేసుకోండి, సరిపోతుంది. అలాగే 1/2 స్పూను పంచదారని కూడా వేసుకోండి, మంచి కలర్ వస్తాయి పూరికి. అలాగే మైదా వేయటం వల్ల చాలా ఎక్కువసేపు దాకా పొంగే ఉంటుంది, రవ్వ వలన మనకి ఆ క్రిస్పీనెస్ ఉంటుంది పూరి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అన్నమాట. దీంట్లోకి 1/3 స్పూన్ల నూనెని వేసుకోండి. నూనెతో పాటుగా ఇక్కడ నేను రెసిపీకి మొత్తానికి సరిపడా 1/2 స్పూను ఉప్పుని వేస్తున్నాను. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు పిండిని మనం ఇలాగ తీసుకొని గట్టిగా ఉండ చేస్తే నిలబడాలండి. అంతవరకు మనం పిండిని బాగా నూనె వేసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ, పూరీల పిండి ఎప్పుడూ కూడా చపాతీల పిండి కలిపినట్టుగా మెత్తగా కలపకూడదు. అసలుకి చాలా గట్టిగా కలుపుకోవాలండి, అప్పుడే మనకి పూరీలు చాలా బాగా వస్తాయి. పిండి మొత్తం కూడా కలిసిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఈ పిండిని మనం మర్దనా చేసుకునే దాంట్లోనే ఈ పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయి. మా నాన్నమ్మ ఒక విషయం ఎప్పుడూ చెప్తుంది, పూరి పిండి కానీ చపాతి పిండి కానీ బాగా కలిసింది అనటానికి కారణం, మనం బౌల్లో వేసి కలుపుకుంటాం కదా, ఆ బౌల్కి ఎలాంటి పిండి కూడా ఉండకూడదు. అప్పుడు మనం కలిపిన పూరి పిండి కానీ చపాతి పిండి కానీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు చివరిగా 1 స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ కూడా పిండికి బాగా పట్టేలాగా కలపండి. కనీసం 5 నిమిషాల పాటు వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ముద్దని ఎత్తి మళ్ళీ ఇదే బౌల్లోకి కొడుతూ ఉండండి. పూరి పిండి బాగా మెత్తగా మర్దన అవుతుంది. ఇది పర్ఫెక్ట్ టిప్ అండి పూరీలు బాగా పొంగటానికి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం కర్రీ చేసుకునే లోపు నానిపోతూ ఉంటుంది. పూరి కూర కూడా మీకు అచ్చం బండి మీద పూరీలు వేస్తూ ఉంటారు కదా, ఆ టేస్ట్ వచ్చేటట్టే చెప్తున్నాను. 2 స్పూన్ల నూనెను వేడి చేసుకొని కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, దీంట్లోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందాము. ఈ పోపు వేగాక దీంట్లోకి చిన్న ముక్కలుగా తరిగిన 2 పచ్చిమిరపకాయలని వేసుకుందాము. అలాగే 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని తీసుకున్నాను. ఆ ఉల్లిపాయల్ని కూడా సన్నగా పొడుగ్గా తరుక్కోండి. ఇలాగ తరిగిన ఉల్లిపాయల మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని, దీంట్లోకి 1 చిటికెడు పసుపుని, అలాగే 1/2 స్పూను ఉప్పుని కూడా వేసుకోండి. పూరి కూరలోకి ఎప్పుడూ కూడా ఉప్పు ఎక్కువ పట్టదండి. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. కుక్కర్లో చేసుకునే దానికన్నా ఈ కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలాగా మొత్తం అంతా కూడా 2 నిమిషాల పాటు నూనెలోకి వేసుకొని పచ్చి వాసన పోయేదాకే వేపుకుందాము. చూడండి, లైట్గా స్మెల్ పోతే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ మునిగేదాకా నీళ్ళని యాడ్ చేసుకుందాము. నీళ్ళని యాడ్ చేసుకొని 2 పొంగులు వచ్చేదాకా ఈ ఉల్లిపాయ ముక్కల్ని నీళ్ళల్లో మరగనివ్వాలి. దీని మీద మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఇది ఉడికేలోపు మనం శనగపిండిని కలుపుకుందామండి. మనం 3 ఉల్లిపాయలని తీసుకున్నాం కదా, 3 ఉల్లిపాయలకి 2 పెద్ద స్పూన్ల శనగపిండి అయితే సరిపోతుంది. టేబుల్ స్పూన్ అండి, టీ స్పూన్ కాదు. ఇలాగ శనగపిండిని తీసుకొని దీంట్లోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మొత్తాన్ని నీట్గా కలిపెట్టుకోవాలి. మనం ఈ శనగపిండి కలుపుకునే లోపే మనకి పూరి కూర ఉడికిపోతుందండి. అంటే ఆ ఉల్లిపాయలు అన్నీ కూడా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి. చూడండి, ఇలాగా మనకి వాటర్ ఉంటాయి. అలాగే ఉల్లిపాయ కనుక మనం గెరటతో కట్ చేస్తే మెత్తగా వచ్చేస్తుంది. నేను తీసుకున్న 3 ఉల్లిపాయలకి 1 చిన్న బంగాళాదుంపని చక్కగా ఇలాగ మెత్తగా స్మాష్ చేసేసి దీంట్లోకి యాడ్ చేసేయండి. చూడండి, ఇలాగ మెత్తగా మనం
చేత్తోటి ప్రెస్ చేస్తే సరిపోతుంది. ముందుగానే ఉడకపెట్టుకుంటే మన ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవటమే. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మనం చేయాల్సింది ఏంటంటే, ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదండి, ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని దీంట్లోకి వేసేయటమే. మనం అటు తిరిగి ఇటు చూసేలోపు పూరీ కూర రెడీ అయిపోతుందండి. చూడండి, మొత్తం అంతా కూడా ఇలాగ బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే. పూరీ కూరలోకి అందరూ కూడా కొత్తిమీరాకు చల్లుతూ ఉంటారు, కానీ కొత్తిమీరాకు అస్సలు వేసుకోవద్దండి పూరీ కూరలోకి. దీని ఫ్లేవరే మారిపోతుంది అనిపిస్తుంది నాకు. చూడండి, మనకి పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇంకా పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అది కూడా మన నూనె అనేది పాడవకుండా, నూనె పాడవకుండా ఉండటానికి మనం పూరీ ప్రెస్లో కనుక చేసుకుంటే పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయి. దానికోసమని మనకి పూరీ ప్రెస్కి అతుక్కోకుండా ఉండటానికి ఆడి ఎకోబేక్ ఫుడ్ పేపర్ సర్కిల్స్ని తీసుకున్నాను. ఈ సర్కిల్స్ మనకి రకరకాల సైజెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఇలాగా మనకి ఏదైతే సర్కిల్ కరెక్ట్గా సెట్ అవుతుందో వాటిని తీసుకొని ఇలాగా మనం పూరీ ప్రెషర్లో పెట్టుకొని ఒత్తుకోవచ్చు. మన పిండి అంతా కూడా చక్కగా నానిపోయి ఉందండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న స్మాల్ పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకుందాం. చిన్న ఉండల్లాగా చేసుకున్నాను, మీరు కావాలంటే పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు. మనకి ఏదైతే మిగిలిపోయి ఉంటుందో పిండి ఒకేసారి మనం కలిపి పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఖచ్చితంగా 4 రోజుల దాకా నిల్వ ఉంటుందండి. ఇదే పిండితో మనం పుల్కాని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకో వీడియోలో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పూరీని ఒక ఉండని తీసుకొని ముందుగా మనం పెట్టుకున్న ఈ సర్కిల్ మధ్యలోకి పెట్టేసుకొని దాని మీద ఇంకొక పేపర్ని పెట్టుకొని ఇలాగా పూరీ ప్రెస్ని క్లోజ్ చేసి ఇలాగ గట్టిగా ప్రెస్ చేయటమేనండి. చూడండి, గట్టిగా ప్రెస్ చేసేస్తే మనకి పూరీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలామంది పూరీలని సాదుతూ ఉంటారు కొంచెం పొడి మైదా పిండి పైన వేసి. ఆ పిండి అంతా కూడా నూనెలోకి తేరుకొని నూనె అంతా కూడా పాడవుతుందండి. అస్సలకి మనకి టేస్ట్ కూడా ఉండదు, ఈ పూరీ చేసుకున్నంత రుచి కూడా ఉండదు. ఇలాగ ట్రై చేసి చూడండి, నూనె అస్సలకి పాడవ్వదు. చూడండి, ఇలాగ పల్చగా మనం ఒత్తేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, పూరీలు బాగా పొంగటానికి కూడా వెడల్పుగా మందంగా ఉన్న ఇనుప బాండిని పెట్టుకోండి. మనం చూడండి, పూరీని వేసిన వెంటనే దాని వెమ్మట అదే బాగా పొంగుతూ వస్తుంది. ఇలాగా గరిటతోటి తీసుకొని ప్రెస్ చేస్తూ ఉంటే ఒకవైపు పొంగాక మొత్తం ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఎక్కువగా ఉన్న నూనె మొత్తాన్ని కూడా తీసేసి మీరు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఇదే విధంగా ఇదే పద్ధతిలో మనకి ఎన్నైతే పూరీలు కావాలో అన్నిటినీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత సింపుల్గా ఎంత ఈజీగా టేస్టీగా తయారు చేసుకున్నామో కదండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అసలు పూరీ చేయటం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూశాక మీరు పర్ఫెక్ట్గా పూరీలు చేస్తారు. అలాగే మనం చేసిన పూరీలు మాత్రం గంట సేపైనా కూడా పొంగిన పూరీలు కిందకి సాఫ్ట్గా అవ్వవు, ఇలాగే నుంచొని ఉంటాయి, చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఆయిల్ చూసారా, మనకు అస్సలు పాడవలేదు. పూరీ మీద కూడా నల్లగా కూడా లేదండి, మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయినాయి. ఈ పూరీలు పూరీ కూరని పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఎంత బాగా పొంగిందో చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం, షేర్ చేయటం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.